మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. కంటోన్మెంట్ మారేడుపల్లి ప్రాంతం ఆధ్యాత్మిక శోభని సంతరించుకుంది. మైసమ్మ అమ్మవారి ఆలయం వేలాది పూలు పండ్లతో జాతరకి ముస్తాబు కాగా, మిరుమిట్లుగులపై లైటింగ్ల మధ్య అంగరంగ వైభవంగా సాగింది బోనాల జాతర మహోత్సవం. భక్తులు తరలిరాగా బ్యాండ్ మేళాల మధ్య బోనమెత్తిన మహిళలు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కంటోన్మెంట్ మారేడుపల్లిలోని మైసమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి బోనాల జాతర వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. బోనాల జాతరని పురస్కరించుకుని అమ్మవారి ఆలయాన్ని ప్రత్యేకంగా పూలు పండ్లతో ముస్తాబు చేశారు. సెట్టింగ్లు అందరినీ ఆకర్షించాయి. రాత్రి సమయంలో ప్రత్యేకంగా లైటింగ్లు కొలువు తీరాయి. ఉదయం బోనమెత్తుకుని అమ్మవారికి సమర్పించడానికి ఆలయం వద్ద కుటుంబ సభ్యులతో కలిసి తరలివచ్చారు భక్తులు. వినూత్న బ్యాండ్ మేళాల మధ్య ఆలయం వద్ద జాతర వాతావరణం మరింత శోభాయమానంగా మారింది. కళాకారులు వారిలో ఉన్న ప్రతిభని తెలియచెప్తూ వాయించే బ్యాండ్ ని చూసేందుకు వందలాదిగా వీక్షకులు తరలివచ్చారు. ఆలయ నిర్వాహకుడు కిట్టు యాదవ్ సారథ్యంలో పలువురు అతిథులు బోనాల వేడుకకి హాజరయ్యారు. వారికి అమ్మవారి దర్శనం అనంతరం ప్రత్యేకంగా సన్మానించారు నిర్వాహకులు. పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేయగా ఆలయ నిర్వాహకుల పర్యవేక్షణలతో త్వరగా అమ్మవారి దర్శనం కల్పిస్తూ జాతర విజయవంతానికి కృషి చేశారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో బోయినపల్లి మాజీ మార్కెట్ చైర్మన్ ముప్పిడి గోపాల్, న్యూ క్లబ్ మెంబర్ వినయ్ కుమార్, కంటోన్మెంట్ నేతలు పరమేష్, శ్యామ్ కుమార్, దర్గా రవికుమార్, బీజేపీ నేత శ్రవణ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. మారేడుపల్లి అంతటా పండుగ వాతావరణం నెలకొంది. ప్రతి ఇంటి నుండి బోనమెత్తుకుని మహిళలు అమ్మవారి ఆలయానికి తరలివచ్చారు. బోనంతో పాటు శాఖను అమ్మవారికి సమర్పించారు. పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆలయ నిర్వాహకులు పర్యవేక్షణలతో త్వరగా అమ్మవారి దర్శనం కల్పిస్తూ జాతర విజయవంతానికి కృషి చేశారు. మారేడుపల్లి మైసమ్మ తల్లి ఆలయానికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. రాత్రి జరిగే పలహార బండ్ల ఊరేగింపుకు జంట నగరాల ప్రజలు తరలివస్తారు. యువత కేరింతల మధ్య వేకువజాము వరకు మారేడుపల్లి ప్రాంతం డీజే బ్యాండ్ చప్పుళ్ల మధ్య మరింత సందడిగా మారనుంది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నాయకుడు, బంగారు తెలంగాణ సృష్టికర్త, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మంత్రివర్యులు కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న గారికి, కంటోన్మెంట్ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు. నాగినేని సరిత 7వ వార్డ్ టీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు, డైనమిక్ నాయకురాలు, విద్యావంతురాలు, ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న బీజేపీ సీనియర్ నాయకురాలు రజనీ మాధవ్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆ భగవంతుని ఆశీర్వాదాలతో మీరు అనుకున్న లక్ష్యం నెరవేరాలని కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తూ కంటోన్మెంట్ బీజేపీ వార్డు అధ్యక్షులు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న నేడు స్కూటీపై కూర్చొని వాడవాడలా తిరుగుతూ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. కారు వెళ్ళని చోట హోండా యాక్టివాపై వెనక కూర్చొని ఆలయాల వద్దకు చేరుకున్నారు. టీఆర్ఎస్ నాయకులు సాయన్న వెంట పరుగులు తీశారు. వార్డు అధ్యక్షుడు కిరణ్ కుమార్, పెంటా శ్రీహరితో పాటు మహిళా అధ్యక్షులు నాగినేని సరిత, సదానంద్ గౌడ్, పనాస సంతోష్, బబ్లు తదితరులు సాయన్న వెంటున్నారు. అగ్రనేత రాకతో ఆ నేతలో కొత్త ఉత్సాహం ఉరకలేసింది. బాజా భజంత్రిల మధ్య బోయిన్పల్లి పురవీధుల్లో ఆ నేత పర్యటన చేపట్టగా దేవాలయం వరకు ప్రతి ఒక్కరికి నమస్కారం చేస్తూ ముందుకు నడిచారు. కంటోన్మెంట్ 1వ వార్డులోని ఏడుగుళ్ల దేవాలయంలో బోనాల జాతర వేడుకల్లో పాల్గొన్నారు బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్. స్థానిక బీజేపీ నాయకుడు టిఎన్ మురారి ఆహ్వానం మేరకు ఈ వేడుకల్లో పాల్గొనడానికి ఈటల రాజేందర్ బోయిన్పల్లి చేరుకోగా మొదటనే టిఎన్ మురారి స్వగృహం వద్ద ఆగి అక్కడి నుంచి కాలినడకన దేవాలయానికి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయనకు బాజా భజంత్రీల వాయిద్యాల మధ్య స్వాగతం పలకగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆహ్వానం మేరకు విచ్చేసిన నేతకు స్థానిక నాయకుడు టిఎన్ మురారితో పాటు పలువురు నేతలు ఘనంగా సన్మానించారు. తెలంగాణ ఆషాఢ బోనాల జాతర మహోత్సవం ఆ ఆలయంలో అంగరంగ వైభవంగా సాగింది. డప్పు కళాకారుల వాయిద్యాల మధ్య కాసాయ నేతలంతా నృత్యాలు చేయగా బోనాల జాతర సంబరాలు అంబరానంటాయి. నేతలు, అధికారుల రాకతో ఆలయ కమిటీ సభ్యులు వారికి ఆ భగవంతుని దర్శన అనంతరం ఘనంగా సత్కరించగా దగ్గరుండి ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు ఆలయ కమిటీ సభ్యుడు జట్టి ఉమేష్. కంటోన్మెంట్ పికెట్లోని శ్రీచక్ర సింహాసనేశ్వరి భూలక్ష్మి అమ్మవారి దేవాలయంలో ఆషాఢమాస బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆలయ కమిటీ సభ్యుల సారథ్యంలో వారి ఆహ్వానంతో కంటోన్మెంట్ సీఓ అజిత్ రెడ్డి సతీ సమేతంగా పాల్గొనగా బీజేపీ పార్టీలోని సీనియర్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దయతో అంతా మంచి జరగాలంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి పూజతో పాటు విశేష అభిషేకాలను నిర్వహించారు। కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు మురళీధరరావు, రజనీ మాధవ్ రెడ్డి, ఆకుల నగేష్, రత్నాకర్తో పాటు స్థానిక నేతలు భాగ్యలక్ష్మి, వినోదతో పాటు పలువురు పాల్గొన్నారు। ఈ సందర్భంగా డప్పు కళాకారుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా వారి చప్పులకు నృత్యాలు చేస్తూ సందడి చేశారు నేతలు స్థానికులు। బీజేపీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీజేపీ సీనియర్ నాయకురాలు రజనీ మాధవ్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు। మీరు అనుకున్న లక్ష్యం త్వరగా నెరవేరాలని కోరుకుంటూ మహంకాళి జిల్లా ఎస్సీ మోర్చా టీం సభ్యులు। బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, బంగారు తెలంగాణ రథసారథి, ఐటీ శాఖ మంత్రివర్యులు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు। కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న గారికి, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు బోనాల పండుగ శుభాకాంక్షలు। శుభాకాంక్షలు తెలుపుతున్న వారు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు నిత్యానంద్ రాజు మధు। తన అభిమాన నేత రాకతో ఆ యువ నేతల్లో ఫుల్ జోష్ నెలకొంది। నాడు సమస్యల కోసం తన వెంట నిలిచిన నేత నేడు తన ఆహ్వానంతో వార్డుల్లో బోనాల జాతరకు రాగా ఘన సత్కారాలతో తన స్వామి భక్తిని చాటుకున్నారు ఆ యువనేత। కంటోన్మెంట్ 8వ వార్డులోని పలు ఆలయాల్లో జరిగిన బోనాల జాతర వేడుకల్లో పాల్గొన్నారు సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ। బోనాల జాతరను పురస్కరించుకుని 8వ వార్డులో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న యువనేత జైనపల్లి శ్రీకాంత్ ఆహ్వానంతో పలు ఆలయాలను సందర్శించి పలహార బండి ఊరేగింపులో పాల్గొన్నారు। తన యువ సైన్యంతో జైనపల్లి ముందుకు రాగా నామినేటెడ్ సభ్యుడిగా 8వ వార్డులో తన ఎదుగుదలను వెంటుండి నడిపిస్తున్న రామకృష్ణ రాకతో ఆనందం వ్యక్తం చేస్తూ ఆలయంలో ఘన సన్మానం చేయించారు జైనపల్లి శ్రీకాంత్। కొబ్బరికాయలు కొట్టి తొట్టెల ఊరేగింపులో రామకృష్ణ ప్రారంభించగా పోతురాజులతో కలిసి నృత్యాలు చేస్తూ అలరించారు జైనపల్లి శ్రీకాంత్। కంటోన్మెంట్ 5వ వార్డులో టీఎస్ఎంఎస్ ఐడిసి చైర్మన్ డాక్టర్ ఎర్రోల శ్రీనివాస్ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు। పలు అమ్మవారి ఆలయాలను దర్శించుకుని పూజలు చేశారు। సంజీవయ్య నగర్, సెకండ్ లక్ష్మీనగర్, వాల్మీకి నగర్ తదితర ప్రాంతాల్లో జరిగిన బోనాల ఉత్సవ వేడుకల్లో పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఎర్రోల శ్రీనివాస్ ను ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు। కంటోన్మెంట్ 5వ వార్డ్ సంజీవయ్య నగర్ మైసమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి। కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నతో పాటు పలువురు స్థానికంగా జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు। బస్తీ నాయకులు కొంపల్లి విజయ్, మాదిగా, సుధా, అనిల్, శివ, విక్కీ, సాయి తదితరులు వచ్చిన అతిథులను ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు। అత్యంత ప్రసిద్ధిగాంచిన బోయినపల్లి 7 టెంపుల్లో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగాయి। ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది। బోనాలను పురస్కరించుకుని ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు। మహిళా భక్తులు బోనాలని అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు। పార్టీలకు అతీతంగా నేతలు దుర్గామాత అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు। కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి 7 టెంపుల్లో కుటుంబ సమేతంగా పూజలు చేశారు। ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వారిని ఘనంగా సత్కరించారు। కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నతో పాటు ఢిల్లీ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్, మోండా కార్పొరేటర్ కొంతం దీపికతో పాటు పలువురు ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు। ఆలయ కమిటీ చైర్మన్ మర్రి అమరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ ఆలూరి వెంకటేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి టిఎన్ నరహరి, అల్లా విష్ణు, ఆనంద్, మీనా, భాస్కర్, మహేష్ తదితరులు అతిథులను సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు। కంటోన్మెంట్ నియోజకవర్గంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటూ పలు కార్యక్రమాల్లో చురుగ్గా ముందుకు సాగుతూ ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిదాయంగా నిలుస్తున్న రజనీ మాధవ్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు। ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 8వ వార్డ్ బీజేపీ నేతలు వరుస ఆహ్వానాలతో ఆ నాయకుడు బిజీగా మారారు। 1 నుండి 8 వార్డుల్లో కలియ తిరుగుతూ తన బలం పెంచుకునే పనులున్నారు బీజేపీ ఆశావహ నేత నాయుడు ప్రకాష్। కంటోన్మెంట్ నియోజకవర్గంలో బోనాల పండుగ ఉత్సవాల్లో పాల్గొన్నారు। బోనాల పండుగని పురస్కరించుకుని కంటోన్మెంట్ నియోజకవర్గంలో పర్యటిస్తూ అమ్మవారి ఆలయాల్లో పూజలు చేశారు। కంటోన్మెంట్ 1 వార్డ్, 2 వార్డు ముత్యాలమ్మ దేవాలయం, గన్ బజార్, 3వ వార్డు మట్ ఫోర్ట్, 5వ వార్డు సంజీవయ్య నగర్ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు। కంటోన్మెంట్ 8వ వార్డులో శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయంలో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. భక్తులు బోనాలను అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. బోనాలను పురస్కరించుకుని ఆలయంలో విశేష పూజలను నిర్వహించారు. అమ్మవారికి చేసిన అలంకరణను చూసి భక్తులు తన్మయం చెందారు. బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జయప్రకాష్ తెలిపారు. ఏ ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాము. ఏమైనా ఉంటే కూడా మేము అందరం నిలబడి ఇక్కడ కమిటీ మెంబర్స్ చాలా మంచి పనిచేసారు. కాబట్టి కంటోన్మెంట్ 8వ వార్డులో పలు ఆలయాల్లో జరిగిన అమ్మవారి పూజా కార్యక్రమాల్లో బోర్డు మాజీ సభ్యుడు లోకనాథం పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు ఈ సందర్భంగా లోకనాథంను ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ముచ్చాలమ్మ దేవాలయం, భూలక్ష్మమ్మ దేవాలయం, మహంకాళి ఆలయం, తల్లపోచమ్మ ఆలయాల్లో పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎన్ శ్రీనివాస్, చంద్రశేఖర్, నందకుమార్, శివ, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. యంగ్ అండ్ డైనమిక్ నాయకుడు, ఉద్యమ నేత, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 5వ వార్డు ప్రజలకు డైనమిక్ ఎమ్మెల్యే, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి సాయన్న గారికి బోనాల పండుగ శుభాకాంక్షలు. 5వ వార్డు అధ్యక్షుడు కిరణ్ కుమార్, జనరల్ సెక్రటరీ పెంటా శ్రీహరి. బోనాల పండుగను పురస్కరించుకుని బీజేపీ సీనియర్ నాయకుడు సామల సత్రెడ్డి 5వ వార్డు 2nd లక్ష్మీనగర్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సమేతంగా అమ్మవారికి పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు ఈ సందర్భంగా ఆయన్ను ఘనంగా సత్కరించారు. అనంతరం తన స్వగ్రామమైన కౌకూరులో నిర్వహించిన బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డు 2nd లక్ష్మీనగర్లో నల్లపోచమ్మ దేవాలయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గజ్వెల్ భరత్ ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు నగరి ప్రీతంతో పాటు పలువురు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గజ్వెల్ భరత్ను, నగరి ప్రీతంను ఆలయ నిర్వాహకులు ఘనంగా సెలవుతో సత్కరించారు. నార్సింగ్ శ్రీకాంత్, బాబురావు, నాగేష్, అరుణ్, జనార్దన్, లోకేష్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. 5వ వార్డు సంజీవయ్య నగర్ వీకర్ సెక్షన్ లో మైసమ్మ గుడిలో సోషల్ వర్కర్ తేలికుంట సతీష్ కుమార్ గుప్తా, అరుణ్ జ్యోతి దంపతులు పూజలను నిర్వహించారు. బోనాల పండుగను పురస్కరించుకుని ఆలయ నిర్వాహకులకు 5వ వార్డు ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు వారిని ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. కంటోన్మెంట్లో కాంగ్రెస్ పెద్దలు తడుక్కుమన్నారు. బోనాల జాతరని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్థానిక నేతల్లో జోష్ నింపడంతో పాటు వార్డులో పర్యటిస్తూ కాంగ్రెస్ పార్టీలో నయా జోష్ అందించారు. కంటోన్మెంట్ బాపూజీనగర్ తో పాటు మారేడుపల్లిలో జరిగిన అమ్మవారి బోనాల జాతరలో పాల్గొన్నారు నేతలు. టీపీసీసీ ఎస్సీ ఎస్టీ సెల్ చైర్మన్ నగిరి గరి, కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ ప్రీతంలు పలుచోట్ల జరిగిన అమ్మవారి బోనాల వేడుకల్లో పాల్గొన్నారు. స్థానిక నేతలు గజ్వేల్ భరత్ తో పాటు బలవంత్ రెడ్డి వారికి ఆహ్వానం పలికారు. కంటోన్మెంట్ ఎస్సీసెల్ కన్వీనర్ రాజశీలం దగ్గరుండి వారికి పర్యటనకి తోడుగా నిలిచారు. అనంతరం అతిథులకి శాలువ కప్పి సన్మానించారు స్థానిక నేతలు. టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, డైనమిక్ నాయకుడు, మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఎమ్మెల్యే సాయన్న గారికి, టిఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు బోనాల పండుగ శుభాకాంక్షలు. 2వ వార్డు టిఆర్ఎస్ నాయకుడు నరేష్, ధనరాజ్, మహేందర్, దేవరాజ్, ప్రకాష్, మహేష్. బోనాల జాతరను పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి బోనం సమర్పించారు జంపన కుటుంబ సభ్యులు. బోనాల జాతర సందర్భంగా ఆలయాలు ముస్తాబు కాగా నేడు బోనాల జాతరను పురస్కరించుకుని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న. కంటోన్మెంట్లోని బోయిన్పల్లి, కడక్పుర, చిన్నతోకట్ట, బాపూజీనగర్, పెద్దతోకట్ట, 2వ వార్డు రసూల్పుర, 6వ వార్డులోని మహాత్మానగర్ బస్తీతో పాటు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలో పాల్గొని ఆలయ నిర్వాహకుల సన్మానాలను అందుకున్నారు. కమిటీ సభ్యులు దుర్గయ్య, అజిత్, శంకర్, ప్రేమ్, నర్సింగ్, రాజు, ప్రేమ్ కుమార్, విజయ్, రాజు, చోటు, రఘురామన్తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 1వ వార్డు ఆ నేత పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 1వ వార్డులో అమ్మవారి బోనాల జాతరను పురస్కరించుకుని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి. 1వ వార్డుతో పాటు కంటోన్మెంట్లో ఆహ్వానం అందిన అమ్మవారి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆహ్వానంతో విచ్చేసిన అతిథికి శాల్వా కప్పి సన్మానించారు స్థానిక ఆలయ కమిటీ సభ్యులు. అనంతరం అమ్మవారి బోనాల జాతర వేడుకల్లో భాగంగా బొడిబియ్యంను అమ్మవారికి సమర్పించారు జేఎంఆర్. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షురాలు బానుక నర్మదా మల్లికార్జున్, నివాసంలో బోనాల ఉత్సవాలు సందడిగా సాగాయి. బానుక నర్మదా మల్లికార్జున్ బోనమెత్తుకుని ఊరేగింపుగా వెళ్లగా వారి కుటుంబ సభ్యులు భక్తి శ్రద్ధలతో నృత్యాలు చేస్తూ భక్తి పారవస్యంతో మునిగి తేలారు. అమ్మవారికి బోనం సమర్పించిన అనంతరం తన నివాసంలో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి పలువురు నేతలు పాల్గొన్నారు. బానుక నర్మదా మల్లికార్జున్లు తనదైన శైలిలో ఆటపాటలతో ఆకట్టుకున్నారు. నాలుగో వార్డు ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు. అమ్మవారి కరుణా కటాక్షలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ నాలుగో వార్డు ఎల్ఐసి కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు దుబాక కిషన్ రావు, జనరల్ సెక్రటరీ అనూప్ ఖపాడియా, సభ్యులు నందయ్య, రవిరతన్, రవి, పాండుష, సోమేశ్వర్. కంటోన్మెంట్ రెండో వార్డు శివానగర్లో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశవరెడ్డి బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ కమిటీ సభ్యులు సదాకేశవరెడ్డిని ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రజలకి సదాకేశవరెడ్డి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సేవా కార్యక్రమాలతో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రెండో వార్డు గన్ బజార్ 313 యువసేన సభ్యులు బోనాలను పురస్కరించుకుని కులమతాలకు అతీతంగా కూల్ డ్రింక్స్ అందజేశారు. సేవా కార్యక్రమాలతో 313 సభ్యులు ప్రత్యేక గుర్తింపును పొందారు. కంటోన్మెంట్ రెండో వార్డులో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కట్టమసమ ఆలయం వద్ద బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేశారు. మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్తో పాటు ఆలయ కమిటీ సభ్యులు స్థానికంగా జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని ఘనంగా సత్కరించారు. రెండో వార్డులో పలు చోట్ల అమ్మవారి ఆలయాలను దర్శించుకుని టిఎన్ శ్రీనివాస్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తన స్నేహితుడు ఎల్లారెడ్డి, ఎమ్మెల్యే జాజుల సురేంద్ర సారథ్యంలో నిర్వహించిన పలహారపు బండ్ల ఊరేగింపు కార్యక్రమంలో టిఎన్ శ్రీనివాస్ తన అనుచర వర్గంతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న నాలుగో వార్డులోని పలు ఆలయాల్లో పూజలు చేశారు. టీఆర్ఎస్ నాయకుడు పనస సంతోష్ ఆహ్వానం మేరకు వార్డుల్లోని పలు ఆలయాల్లో నిర్వహించిన బోనాల ఉత్సవాలలో ఎమ్మెల్యే సాయన్న పాల్గొన్నారు. ఆషాఢ బోనాలను పురస్కరించుకుని శ్రీ గణేష్ ఫౌండేషన్ అధినేత శ్రీ గణేష్ క్షణం తీరిక లేకుండా బిజీగా మారాడు. తనకు వచ్చిన ఆహ్వానాలతో ప్రతి ఆలయాన్ని సందర్శిస్తూ పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. బోనాల ఉత్సవాల్లో భాగంగా యువతతో కలిసి భక్తి శ్రద్ధలతో నృత్యాలు చేస్తూ యూత్లో జోష్ నింపారు. కంటోన్మెంట్ 3వ వార్డులోని రామ్నగర్ మహంకాళి దేవాలయంలో బోనాల ఉత్సవాలు వైభవంగా సాగాయి. భక్తి శ్రద్ధలతో ఆలయంలో పూజలు కొనసాగాయి. బోర్డు సివిలియన్ నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ, మహంకాళి జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి బిఎన్ శ్రీనివాస్తో కలిసి 3వ వార్డులో పలుచోట్ల అమ్మవారి ఆలయాల్లో పూజలు నిర్వహించారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సాయన్న అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు ఆహ్వానాలతో కంటోన్మెంట్ వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తూ అమ్మవార్లను దర్శించుకుని బోనాల పండుగ నిర్వహిస్తున్న ఆలయ నిర్వాహకులకి శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయన్నను ఆలయ నిర్వాహకులు ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. కంటోన్మెంట్లోని 7th టెంపుల్, పికెట్ మహంకాళి దేవాలయం, 5వ వార్డు లక్ష్మీనగర్, సంజీవనగర్, 2nd లక్ష్మీనగర్, మారేడుపల్లి మైసమ్మ దేవాలయం తదితర ప్రాంతాల్లో అమ్మవారి ఆలయాల్లో పూజలు చేశారు. ఎమ్మెల్యే సాయన్నకు ఘన స్వాగతం పలుకుతూ నిర్వాహకులు వచ్చిన అతిథులని ఘనంగా సత్కరించారు. ఆహ్వానం అందిన ప్రతి చోట జాతరలో పాల్గొనడంతో పాటు తన తోటి నేతలు, కార్యకర్తలకి బోనాల జాతర శుభాకాంక్షలు చెప్తూ విందు భోజనాలు ఏర్పాటు చేసిన తన బ్రాండ్ ని మరింత పదిలం చేసుకున్నారు టీఆర్ఎస్ నాయకుడు బద్రీనాథ్ యాదవ్. బోనాల జాతరని పురస్కరించుకుని పలు ఆలయ నిర్వాహకుల ఆహ్వానం మేరకు ఆలయాల్ని సందర్శించారు. ఆయన ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ నిర్వాహకులు అమ్మవారి దర్శన భాగ్యం అనంతరం తీర్థ ప్రసాదాలని అందించడంతో పాటు శాలువ కప్పి సన్మానించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు బద్రీనాథ్ యాదవ్. మౌండా డివిజన్లో సుడిగాలి పర్యటనలుగా బోనాల జాతరలో పాల్గొన్నారు డివిజన్ కార్పొరేటర్ కొంతమేతిక నరేష్. మౌండా డివిజన్తో పాటు పలుచోట్ల బోనాల జాతరకు ఆహ్వానాలు రావడంతో ఏకో ఆహ్వానాన్ని వదలకుండా ప్రతి చోట అటెండ్ అవుతూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు దీపిక. మైసమ్మ ఆలయం, ఎల్లమ్మ దేవాలయం, ముత్యాలమ్మ ఆలయం, కట్టమైసమ్మ ఆలయం, ఏడుగులతో పాటు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలో ఆమె పాల్గొన్నారు. కంటోన్మెంట్ 4వ వార్డులో జరిగిన బోనాల వేడుకల్లో పాల్గొన్నారు గులాబీ నేతలు. నాలుగో వార్డులో బోర్డు మాజీ సభ్యురాలు నల్లి వెంకటరావు ఆహ్వానం మేరకు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. చెల్లెమ్మ ఆహ్వానం మేరకు ఆలయ కమిటీ సభ్యుల ఇన్విటేషన్స్తో 4వ వార్డులో టీఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంటు ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖరరెడ్డి, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వరరెడ్డి, మాజీ బోర్డు సభ్యుడు ప్రభాకర్తో పాటు స్థానిక టీఆర్ఎస్ నాయకులు పనాస శ్రీకాంత్, దశరథితో పాటు పలువురు పాల్గొన్నారు. రిపీట్, దశరథ్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. ఆ మహిళా నాయకురాలు ఉన్నత విద్యను అభ్యసించిన విద్యావంతురాలు, బహుభాషా ప్రజ్ఞాశాలి, ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలిచిన నాయకురాలు ఆమె. తన ప్రసంగాలతో ఎదుటివారిని ఆకట్టుకునే నేర్పరి, సామాజిక కార్యక్రమాల్లో దూసుకెళ్తూ బీజేపీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకొని రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష్యంగా ముందుకు సాగుతున్న కంటోన్మెంట్ మహిళా నేత రజనీ మాధవ్ రెడ్డి రాజకీయ ప్రస్థానంపై ప్రత్యేక కథనం. కంటోన్మెంట్ నియోజకవర్గంలో మహిళా నాయకురాల్లో చురుగైన నాయకురాలిగా రజనీ మాధవ్ రెడ్డి ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఉన్నత విద్యను అభ్యసించిన ఆమె పలు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగే సత్తా ఉన్న నాయకురాలిగా నిలిచారు. పార్టీ పెద్దలు సైతం ఎన్నికల సమయంలో ఆమె సేవలను వినియోగించుకుంటూ ఆమెకు ఓ ప్రత్యేక స్థానాన్ని కల్పించారు. రజనీ మాధవ్ రెడ్డి రాజకీయ ప్రస్థానానికి విషయానికి వస్తే ఇందిరాదేవి డాక్టర్ కృష్ణకుమార్ల కుమార్తె. ఉన్నత కుటుంబానికి చెందిన రజనీ ఎంఏ, ఎంబీఏ, ఐబిఎంలు చెన్నైలో చదివింది. చదువుకునే రోజుల్లోనే రాజకీయాల్లో ఎక్కువ ఆసక్తి కనబరుస్తుండేది. మహబూబ్ నగర్కి చెందిన మాధవరెడ్డిని ప్రేమించి వివాహం చేసుకుంది. మొదటి నుంచి రాజకీయాలపై ఆసక్తి ఉండడంతో ఆమె భర్త మాధవరెడ్డి రజనీరెడ్డిని ప్రోత్సహిస్తూ వచ్చారు. 2003లో ఎన్జిఓ ద్వారా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకోవడంతో పలు పార్టీల నేతలు ఆమెలో ఉన్న ఆసక్తిని గుర్తించారు. పెద్దమ్మ మనోరమ్మాదేవి అప్పటికే మహిళా కాంగ్రెస్లో కీలకమైన వ్యక్తిగా ఉన్నారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకున్న రజనీ మాధవరెడ్డి పార్టీలో చేరి అతి తక్కువ సమయంలో పలు కీలక పదవుల్లో స్థానం సంపాదించారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రియశిష్యురాలుగా ఉంటూ మహిళా కాంగ్రెస్లో రాష్ట్ర జనరల్ సెక్రటరీ, ఏఐసిసి మెంబర్, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్లతో పాటు పలు పోస్టులను దక్కించుకున్నారు. వైఎస్ మరణం రజనీ మాధవరెడ్డిని తీవ్రంగా కలిచివేసింది. పార్టీలో వచ్చిన మార్పులతో బీజేపీ వైపు ఆకర్షితులయ్యారు. సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్ లో నివాసముంటున్న రజనీ మాధవరెడ్డి 2014లో పెద్ద ఎత్తున అనుచరగణంతో ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీ తీర్థం తీసుకున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని భావించినప్పటికీ నాడు ఆమెకు పరిస్థితులు అనుకూలించలేదు. నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా గ్రౌండ్ వర్క్ చేసుకోవాల్సిందిగా పార్టీ పెద్దలు సూచించడంతో గ్రౌండ్ వర్క్ ప్రారంభించారు. చివరి క్షణంలో తన భర్త స్వగ్రామమైన జోగులాంబ జిల్లా అల్లంపూర్ నియోజకవర్గ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థిగా రజనీ మాధవరెడ్డికి అవకాశం కల్పించగా ఓటమిని చవిచూశారు. పార్టీ పెద్దలు సైతం రజనీ మాధవరెడ్డికి ప్రాధాన్యత ఇస్తూ పలు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల ప్రచారంలో ఆమెకు ఓ ప్రత్యేక స్థానాన్ని కల్పించారు. ఎదుటివారిని తన మాటలతో ఆకట్టుకోవడంలో రజనీ మాధవరెడ్డి నేర్పరి. సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్ లో 22 సంవత్సరాలుగా జీవనాన్ని కొనసాగిస్తున్న రజనీ మాధవరెడ్డి కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి ఎప్పటికైనా అసెంబ్లీకి పోటీ చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. దీనిలో భాగంగా రజనీ ఫౌండేషన్ ద్వారా కంటోన్మెంట్ లో తన గ్రౌండ్ వర్క్ ను ప్రారంభించారు. బోర్డు సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ సైతం మహేంద్ర హిల్స్ ప్రాంతానికి చెందిన వారు కావడంతో రజనీ మాధవరెడ్డికి రామకృష్ణ పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. రానున్న కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా రజనీ మాధవరెడ్డి కంటోన్మెంట్లోని 8 వార్డుల్లో గ్రౌండ్ వర్క్ ప్రారంభించారు. పార్టీ పెద్దలు తనకు సహాయంగా నిలుస్తారని, అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి తనకు అవకాశం కల్పిస్తారని ఆమె ఆశిస్తున్నారు. బీజేపీ సీనియర్ నాయకురాలు రజనీ మాధవరెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా ఈనాటి ప్రత్యేక కథనం. కంటోన్మెంట్ కాకగూడలోని ఎమ్మెల్యే సాయన్న కార్యాలయంలో కేటీఆర్ పుట్టినరోజు వేడుకల సంబరాలు అంబరాన్నంటాయి. పురపాలక శాఖ మాత్యులు గులాబీ రథసారథి కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని అనుచర వర్గంతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు కంటోన్మెంట్ గులాబీ బాస్ ఎమ్మెల్యే సాయన్న. గృహలక్ష్మి కాలనీ క్యాంప్ కార్యాలయానికి టీఆర్ఎస్ పార్టీ నేతలంతా తరలివచ్చారు. వారి సమక్షంలో కేటీఆర్ కి బర్త్డే శుభాకాంక్షలు చెప్తూ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. కేక్ ని తినిపించుకుంటూ ఒకరికొకరు బర్త్డే విషెస్ చెప్పుకున్నారు. కార్యక్రమంలో సాయన్న కుమార్తె నివేదిత, టీఆర్ఎస్ నేతలు సదానంద్ గౌడ్, పనస సంతోష్, నిత్యానంద్, తేజ్ పాల్, కిరణ్, పెంటా శ్రీహరి, భాస్కర్ ముదిరాజ్, పెంటా శ్రీహరి, మురళి యాదవ్, జోడీ బ్రదర్స్ తో పాటు పలువురు పాల్గొన్నారు. తమ రాజకీయ గురువు గాడ్ ఫాదర్ జన్మదిన వేడుకలను ఆ కార్పొరేషన్ చైర్మన్ దంపతులు అట్టహాసంగా నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఒకరు మొక్క నాటగా, మరొకరు నీళ్లుపోసి మొక్కకు ప్రాణం పోశారు. నిండు నూరేలో ఆయురారోగ్యాలతో ఉండాలంటూ ఆ భగవంతుని సన్నిధిలో పూజలు నిర్వహించి 101 కొబ్బరికాయ కొట్టారు. వృద్ధాశ్రమంలో ఉంటున్న పండుటాకులకు దుప్పట్లను అందజేసి పండ్లను తినిపించి తమ నేత వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి తారక రామారావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో పలుచోట్ల కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ హోదాలో గజ్జెల నగేష్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను కంటోన్మెంట్ లో పలు వార్డుల్లో ఘనంగా నిర్వహించారు. గజ్జెల నగేష్ కుటుంబ సమేతంగా తన నివాసంలో వాహిని నగర్ లో హరితహార మొక్కలు నాటారు. సతీమణి మొక్కలు నాటగా భర్త గజ్జెల నగేష్ మొక్కకు నీళ్లు పోసి హరితహార కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన తాడ్బన్ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ 101 కొబ్బరికాయ కొట్టి తన అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం కార్ఖానాలోని ఆర్కెస్ వృద్ధాశ్రమంలో కేటీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. వృద్ధాశ్రమంలో ఉన్న వారికి దుప్పట్లను, ఫ్రూట్స్ ను పంపిణీ చేశారు. వృద్ధుల మధ్య కేక్ కట్ చేసి కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మధ్యాహ్న సమయంలో తన అనుచరులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్లి ప్రారంభించారు. రెండో వార్డు తిరుమలగిరిలోని పార్టీ కార్యాలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్పొరేషన్ చైర్మన్ హోదాలో కంటోన్మెంట్ లో పలుచోట్ల కార్యక్రమాలు నిర్వహిస్తూ కేటీఆర్ జన్మదిన వేడుకలను గతంలో ఎన్నడూ లేని విధంగా ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు సత్యనారాయణ గౌడ్, జంగిల్ రాజు, రావుల సతీష్, శ్యామ్, బాబయ్య యాదవ్, బొట్టు శ్రీనివాస్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఆ నేత అంటే ఆయన సతీమణి కూడా అన్నింటా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ పతికి తగ్గ సతిగా నిరూపించుకున్నారు. ఆ నేతలో సగభాగమైన ఆయన సతీమణి ఆయన కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకుంటూ తోడు నీడగా తనవంతు సహకారంగా బాధ్యతలు స్వీకరించారు. కంటోన్మెంట్ రెన్జిమెంటల్ బజార్లోని బాల తేజస్సు ఆశ్రమంలో బాలికల అనాథాశ్రమానికి మౌలిక వసతులు లేక చాలా ఇబ్బంది ఏర్పడింది. ఈ తరుణంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మిత్రుడి దృష్టికి విషయం రాగా ఆయన వారికి సౌకర్యాలు మెరుగుపరిచేందుకు ముందుకొచ్చారు. ఈ మంచి కార్యక్రమానికి మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ క్రిషాంక్ సహాయాన్ని సైతం తీసుకోగా క్రిషాంక్ తన సతీమణి అయిన సుహాసిన్కి విషయం తెలియజేయడంతో ఆమె దగ్గరుండి ఆ పర్యవేక్షణ బాధ్యతలు అందుకున్నారు. గిఫ్ట్ స్మైల్లో భాగంగా వారంతా కలిసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా తమ కష్టాలు తీర్చడానికి ముందుకొచ్చిన దాతలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆనందంతో కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. బాల తేజస్ ఆశ్రమం అనాథలు సతీమణి ఈ బాధ్యతలు స్వీకరించగా తనదైన స్టైల్లో గిఫ్ట్ స్మైలే భాగంగా తన ఆలోచనతో మరో మంచి కార్యక్రమానికి సన్నద్ధమయ్యారు. క్రిషాంక్ తన సతీమణితో పాటు తన గారాల పట్టితో కలిసి మారెడిపల్లిలోని చెవిటి మూగా పిల్లల హాస్టల్ను సందర్శించి వారికి భోజనాలు వడ్డించడంతో పాటు తమ వంతుగా 45 మంది స్టూడెంట్స్కు స్కూల్ యూనిఫామ్లను బహుకరించారు. కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని కేక్ కట్ చేసి తమ వంతు శుభాకాంక్షలు తెలియజేశారు బాధితులు. అనంతరం వారితో కలిసి భోజనం చేస్తూ ఏనాడు ఏ సహాయం కావాలన్నా తామున్నాము తోడు అంటూ తెలియజేశారు ఈ దంపతులు. కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని మోండా డివిజన్ మారేడ్పల్లి రామ్సార్ హోటల్ వద్ద తెలంగాణ రాష్ట్ర సాధనా ఉద్యమకారుడు సానాది శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో జక్కుల సాయి, జేమ్స్, రాజు, జోడీ బ్రదర్స్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఆనాడు ఒకటిగా ఉన్నాడు, ఈనాడు వేరుగా మారారు. పార్టీలో ఒకరికొకరు దారులు వేరు, కానీ గతనాటి పరిచయం నేడు ఇరువురు ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఏం జరుగుతుందా అని అందరూ ఎదురుచూస్తుండగా అతిథిగా వచ్చిన ప్రతిపక్ష నేతను పలకరించగా ఆయనదైన స్టైల్లో కుశల ప్రశ్నలు వేసి పలకరింతలతో సరిపెట్టారు ప్రతిపక్ష నేతలు. ఎవరు వీరు అనుకుంటున్నారా? కంటోన్మెంట్ బోయిన్పల్లిలో జరిగే ఏడుగుళ్ల బోనాల జాతరకు స్థానికుల ఆహ్వానంతో హాజరయ్యారు బీజేపీ నేత ఈటెల రాజేందర్. అయితే కేసీఆర్ను వ్యతిరేకించి ఆయన పార్టీ వీడగా నేడు టీఆర్ఎస్ గూటిలో ఉన్న మంత్రి మల్లారెడ్డి ఈటెల రాజేందర్కు ఎదురుపడ్డారు. గతనాటి పరిచయంతో ఇరువురు ఒకరికొకరు పలకరించుకోగా చేతులు కలిపి ముచ్చటించుకున్నారు. అనంతరం మంత్రి మల్లారెడ్డి వెళ్లిపోగా మల్లన్న కుమారుడితో కాసేపు ముచ్చటించారు ఈటెల రాజేందర్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.